హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్. అయితే ఫ్రెండ్స్, చాలామంది మనకు కామెంట్ చేస్తున్నారు, అన్న ఈ షాంపూ మనము పంటల్లో స్ప్రే చేస్తే ఏమన్నా లాభం ఉంటుందా నష్టం ఉంటుందా, అసలు చాలామంది వీడియోస్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే దీని గురించి నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాతనే ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నా. యూట్యూబ్లో కూడా చాలా రీసెర్చ్ చేసిన పెద్ద పెద్ద హిందీ యూట్యూబర్స్ అయితే దీనిపైన మనకు వీడియోస్ అయితే చేయడం జరిగింది, వాస్తవం ఏందనేది. ఆ తర్వాత నేను కూడా కొన్ని మొక్కలకు కొట్టి చూడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్లో కూడా దీని గురించి సెర్చ్ అయితే చేయడం జరిగింది అన్నమాట. అసలు వాస్తవం ఏందనేది అయితే మీకైతే పూర్తిగా ఈ వీడియోలో ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి, ఈ షాంపూ అనేది మన పంటలపైన కొట్టచ్చా కొట్టకూడదా అని కనుక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కొట్టచ్చు. కొడితే ఎలాంటి లాభాలు ఉన్నాయి ఇప్పుడైతే తెలుసుకుందాము. కొడితే ఏమైతే ఫ్రెండ్స్, అసలు వాస్తవంలో షాంపూ ఎలా పనిచేస్తుందంటే మన హెయిర్స్ని మనము క్లీన్ చేయడానికి అయితే యూజ్ చేస్తామన్నమాట. అంటే మనము మన హెయిర్స్ని, మనము వెంట్రుకలను ఏదైనా డస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ షాంపూ వేసుకుంటే మనం క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత వెంట్రుకలని స్ట్రాంగ్ చేయడానికైతే ఈ షాంపూ అయితే యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే మొక్కల్లో కూడా, మొక్కలపైన ఏదైనా డస్ట్ ఉంటే, అంటే ఇప్పుడు ఏదైనా మనం మన పంట పొలంలో దుబ్బ గినబడుతుంది కదా, ఆ దుబ్బని క్లీన్ చేయడానికైతే పనిచేస్తుంది. ఆ తర్వాత కొద్ది వరకు షైనింగ్ కూడా వస్తుంది అనమాట మొక్కల్లో. అంటే ఇప్పుడు మొత్తం డస్ట్ అంతా క్లీన్ అయిపోయినా కూడా కొద్దిగా చెమక వస్తుంది అనమాట మొక్కలపైన, కొద్దిగా షైనింగ్ అయితే వస్తుంది, కొద్దిగా పచ్చగా అయితే కనబడుతుంది అనమాట. ఇంకొకటి, మనం పత్తి పంటల్లో ఆశించే మిల్లీబగ్స్ ఉంటుంది, అంటే మనము పిండినల్లి, అంటే తెల్లగా కాండ పైన కానీ అతుక్కుంటూ ఉంటాయి పిండినల్లి అంటాము, దాన్ని కూడా మనవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అది కూడా జారిపోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అంటే షాంపూ అనేది జారే స్వభావం ఉంటుంది, కాబట్టి ఏవైనా పెద్ద పెద్ద పురుగులు ఉంటే కూడా కింద జారిపోయి చనిపోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది షాంపూ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే చూద్దాం. ఇప్పుడు ఇది ఉపయోగించేటప్పుడు ఎంత డోసు తీసుకోవాలనేది అయితే చూద్దాము. ఫస్ట్ అయితే డోసు విషయానికి వస్తే ఎకరానికి వచ్చేసి ఒక 60 రూపాయలు ఖర్చు పెట్టి 60 షాంపూలు అయితే మనం 200 లీటర్స్లలో కలిపి అయితే స్ప్రే అయితే చేసుకోవాలి. 60 నుంచి లాస్ట్ 70 షాంపూల వరకే తీసుకోవచ్చు. అందుకంటే ఎక్కువ వేసుకుంటే నష్టపోయే ఆస్కారం కూడా ఉందన్నమాట. కాబట్టి కేవలం 60 నుంచి 70 షాంపూలు 200 లీటర్స్లో కలుపుకొని ఒక ఎకరానికి స్ప్రే అయితే చేసుకోవచ్చు. ఇక మనము ఈ ఏదైతే మామూలుగా ఒక 20 లీటర్ల పంపుకి వచ్చేసి 6 నుంచి 7 షాంపూలు అయితే వేసుకొని స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఇలా చేస్తే ఖచ్చితంగా ఏదైతే దుబ్బ ఉంటుందో అది దుబ్బ అంతా కింద జారిపోయి మొత్తం షైనింగ్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. అయితే ఇది కొట్టేటప్పుడు జాగ్రత్త ఏంటంటే మీరు ఏ ఇతర కెమికల్స్తో కలిపి అయితే కొట్టకూడదు. ఆ తర్వాత ఏ ఇతర ఫంగిసైడ్స్తో, ఏ ఇతర పురుగు మందులతో కలిపి అయితే కొట్టరాదు, కొట్టకూడదు కూడా అన్నమాట. సో ఎందుకంటే ఏమైనా రియాక్షన్ వస్తే మన పంట కాలిపోవడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఇది సింగిల్గానే స్ప్రే అయితే చేసుకుంటే చాలా బాగా డస్ట్ క్లీన్ అవుతుంది, మంచి షైనింగ్ అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకొక డౌట్ ఏంటంటే ఇది మనం స్టిక్కర్ లాగా వాడొచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. స్టిక్కర్ అంటే మనము ఏదైతే పంట పొలాల్లో ఇప్పుడు ఏదైనా ఒక పురుగు మందు కొడుతున్నామంటే అది బాగా ఆ మొక్కలకి అతుక్కోవడానికి, అంటే ఆకులని అతుక్కోవడానికి మనము స్టిక్కర్ అయితే యూజ్ చేస్తాం కదా, చిప్కు అంటాం దాన్ని. సో అలా యూజ్ చేయొచ్చా అని అంటే ఖచ్చితంగా దీన్ని అయితే యూజ్ అయితే చేయలేము, ఎందుకంటే ఇది మనం ఏదైనా మందులో కలిపి కొడితే కొద్దిగా రియాక్షన్ అయితే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది జారే స్వభావం ఉంటుంది, కాబట్టి అతుక్కోవడానికి అయితే ఆస్కారం లేదు, జారిపోతుంది, స్ప్రెడ్ అవుతుంది కానీ అతుక్కోదు అన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది, కాబట్టి జారే స్వభావం ఉంటుంది కాబట్టి స్ప్రెడ్ మనం చిప్పుకోలాగా అయితే దీన్ని అయితే స్టిక్కర్ లాగా అయితే యూజ్ అయితే చేయలేము. ఇంకొకటి వచ్చేసి మనకు దీనివల్ల నష్టాలు ఏముంటాయని కనుక మనం చూసుకున్నట్లయితే, ఇది మీరు 200 లీటర్స్ వాటర్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగానా ఇట్లా ఉండిపోతే కూడా అది మనము స్ప్రే చేసేటప్పుడు ఆకుల పైన పడితే ఆకులకు మచ్చలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి ఇది ఒకటి జత జాగ్రత్త తీసుకోవాలి. సో ఇది ఒకటే మీరైతే జాగ్రత్త చూసుకోండి, అంటే డోస్ ఎక్క కాకుండా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలాంటి సమయంలో యూజ్ చేయాలని కనుక మనం చూసుకున్నట్లయితే, మనము అన్ని రకాల పంటలపైన అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్లవరింగ్ రాకంటే ముందు, ఫ్లవర్ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనము కూరగాయ పంటలపైన కానీ స్ప్రే చేస్తే మనము కూరగాయలు ఏవైనా తెంపడానికి 10 రోజుల ముందు మాత్రమే స్ప్రే అయితే చేసుకోవాలి, ఇదైతే జాగ్రత్త వహించండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఇప్పుడు రోడ్ సైడ్ పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాల్లో ఏంటంటే మనకు ఈ దుమ్ము ధూళి అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది స్ప్రే చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఇతర కెమికల్స్ స్ప్రే చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేయడానికి
ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇదేనమాట షాంపూ గురించి అయితే చాలామంది అడిగారు కాబట్టి షాంపూ వీడియో అయితే తీయడం జరిగింది. సో ఇలాంటి వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.